everyone, welcome back to my channel. So, ఈ రోజు వ్లాగ్ అన్నది ముందైతే అమ్మ వంటగదిలో ఏదో పని చేస్తుంది. అక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. లంచ్ లోనికి ప్రిపరేషన్ అన్నది స్టార్ట్ చేసింది. సో ఈ రోజు వచ్చేసి చికెన్ తీసుకుందాం అన్నమాట. ఫస్ట్ అయితే చికెన్ ఏం చేస్తున్నాం ముందు ఎంత సౌండ్ బేవచ్చంగా వచ్చేస్తుంది. ఏం చేస్తుందో చూద్దాం. ముందైతే స్టవ్ మీద పెట్టేసిందండి, నాకు చెప్పలేదు అమ్మకి అలవాటు లేదు కదా. సో అందుకోసం అనేసి ఫస్ట్ చికెన్లో కొంచెం వాటర్ పోసేసి పసుపు వేసి పొయ్యి మీద పెట్టింది. మిగిలిన ఏ పని చేయలేదు. చికెన్ని శుభ్రంగా కడిగి పసుపు వేసి వాటర్ పోసి స్టవ్ మీద పెట్టింది. ఇది ఉడికించుకున్నాక మిగిలిన ప్రొసీజర్ అన్న స్టార్ట్ చేసిద్దంట. సో ఇది కొంచెం నాకు డిఫరెంట్గా అనిపించింది. ఎందుకు ఏంటి అన్నది క్లారిటీగా అడిగి తెలుసుకుందాం. కర్రీ చేసేటప్పుడు కర్రీయా ఫ్రైయా ఇంకోట అన్నది మాకు క్లారిటీగా అర్థమవుతుంది. సో వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని నేను 2 పార్ట్స్ కింద చేశానండి. బ్రేక్ఫాస్ట్ 1 పార్ట్, లంచ్ దగ్గర నుంచి 2 పార్ట్ కింద చేశాను అనమాట. సో కర్రీ చేసేటప్పుడు నేను చూపిస్తాను. అండ్ ఫిష్ కూడా వస్తే తీసుకుందాము, ఇంటికి తీసుకెళ్ళారు కానీ కర్రీ చేసి పెడతాను అనేసి అంటుంది. సో చూడాలి, ఫిష్ కూడా వస్తే గనక మనం వండించుకొని ఇంటికి తీసుకెళ్దాం అనమాట. ఓకేనా? పొయ్యి మండ చేయట్లేదా ఏంటే? హీటర్ పెడుతున్నారా? సరిపోయింది. ఏది కొన్నా సగసగమే అవుతున్నాయి. ఏంటమి అసలుగా కానీ కానీ అయ్యిందా? ఏమే చేపలు ఆయన రాలేదా? వదిలే, చాలా అయింది. ఏమా పోయిన వారం చేపలు లేదా? మరి కామెడీలు చేయకమ్మా. మాతో పోల్చుకుంటే మీరు చేపలు నయంగా తింటారు. మళ్ళీ అంట చాలా అయింది అంట. ఆమె 2-3 నెలలు అయింది. సరేలే, తినైతి కాదులే. కాదని నేను అనలేదులే అమ్మా, కానీ నువ్వు చాలా అయిందనేసరికి అదేలే చేప తీసుకుంటే నేను అది సంయుక్త కూడా అంటాను ఊక చేపలు చేపలు అని అలా నాన్న కూడా తింటాడు కదా అనుకున్నా. ఫ్రై లెక్క చేద్దాంలే, మీరు ఎప్పుడు తినలేదుగా ఫ్రై అనేసి అనుకున్న. కానీ చేసే విధానంగా చెయ్యాలమ్మా, నీకు ఇష్టమైనట్టు చేస్తే అది ఫ్రై అన్నారు. అక్కడ పులుసు పచ్చి పులుసు అలాంటి అన్నంతో రాదు, ఏదైనా చారు పెట్టుకుని నంచుకుంటే తింటానికే అమ్మా. చేపలు వేసి నూనె ఏం బానే ఉండిద్ది అనుకో. సరేలే కాని అదేలే, దాన్ని బోసి ఫ్రిడ్జ్ లో పెట్టే ఎందుకైనా మంచిది. ఆయన ఈసీ కాబట్టి ఎక్కువ రోజులు నిల్వ ఉండటం కూడా కష్టం అయింది. వామో నూనె అయితే కానీ ఏముంది. ఆయన నువ్వు చేస్తూనే ఉంటావు కామ వారానికి ఒకసారి. ఆయన దేంట్లో పడేస్తే అయిపోయేది కాదు, మర్చిపోయినవా? అమ్మ వాళ్ళు ఇంటి వెనకమాల దొడ్డు ఉంది కదండి, కనిపిస్తుందా? ఎస్, ఇది దీని వెనకమాలేమో మనకి మిర్చి తోట ఉందన్నమాట. సో ఇంటి పక్కన హౌస్ ఉంది కదా, న్యూగా కట్టింది వాళ్ళది, అంటే వాళ్ళ డాడీ వాళ్ళది. మిషన్ ఏదో కనిపిస్తుంది, అందుకోసం తీసుకెళ్తున్నా మీకు కూడా చూపించచ్చు. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా మిషన్ అయితే. సో మీకు కూడా చూపించచ్చు అనేసి వచ్చిన. ఇదేంటి బావా, ఏం మిషను? మిరపచాలలో అంటే ఇక ఏమంటారు, అరకతో కాకుండా మనుషులు ఇది చేయకుండా ఇది చేయటమా మిషను? ఇటు వస్తేనే క్లారిటీ కనపడింది. చూసారా బాగా క్లీన్ అయిపోయింది చక్కగా. అది ఎలా తయారు చేశారు ఏంటి అన్నది క్లారిటీ తెలియాలంటే ఈ పక్కకు వచ్చినప్పుడు వెళ్ళాం మనం, ఇంకా క్లారిటీగా అర్థమవుద్ది ఆ మిషన్ ఎలా ఉంది ఏంటి అనేసి. ఎస్, మనమైతే తోటలోకి వచ్చేసామన్నమాట. పక్కనే వరి పొలం వాళ్ళదే. సో చూసారా,
ना చిన్నప్పుడు ఇదంతా కూడా సో ఏమంటారు మిర్చి తోట యాక్చువల్లీ ఇది మందే అన్నమాట కొంచెం అంటే డబ్బుల అవసరం ఉంది ఇది అమ్మేశారు సో వీళ్ళకే మిర్చి తోట అండ్ నాన్న వాళ్ళు కూడా మిర్చి తోట వేసేవాళ్ళు సో వీళ్ళు అక్కడ కూడా మిర్చి తోట వేసేవాళ్ళు కానీ ఇప్పుడేమో వరి పొలం చేసేశారు వాటర్ సరిపోట్లేదేమో మేబీ వరి పొలం చేసేశారు ఇదేమో మిర్చి తోట అన్నమాట ఏ బంతి చెట్టు అంటే పూ ఇది బంతి రెక్క పువ్వు అనుకుంటా ఐ థింక్ ఇంకా చాలా వేసేది బేగం పిన్నాం ఇప్పుడు ఎక్కువ వేయలేదు కానీ పచ్చటి వాతావరణం చూడండి ఎంత బాగుందో అసలు పచ్చగా ఇప్పుడే మిషన్ వస్తా ఉన్నానన్నమాట మన దగ్గరికి వెళ్ళి చూద్దాం నేను ఎప్పుడు చూడలేదు యాక్చువల్ నేను కూడా ఎక్సైట్మెంట్గా ఉన్నాను మీకు కూడా చూపించిన ఫీలింగ్ ఉంటుంది ఇది కోల్డ్ రాకుండా అరేంజ్ చేశారు ఇలా చూడండి చెత్త అన్నది లేకుండా మనకి అప్పుడు ఏంటంటే ఎడ్లతో చేసేవాళ్ళు బట్ ఇప్పుడు ఏంటంటే ఉన్న కొద్దిగా ఎడ్లు వాడకం తగ్గిపోయింది కాబట్టి సో మిషన్స్ ఏర్పాటు చేసుకున్నారన్నమాట సో మిషన్ చూపిస్తున్నారు ఏం చెప్పట్లేదు అనుకోకండి ఇది వచ్చేసి ఏంటంటే సాళ్ళ మధ్యలో చెత్త ఉంటుంది కదా సో దాన్ని తీసేయటం కోసం యూజ్ చేసే మిషన్ అన్నమాట ఇది వచ్చేసి నార్మల్గా ఏంటంటే మనకి పని అన్నది నాగలతో ఉంటుందండి సో దాన్ని కొంచెం అంతా అవాయిడ్ చేయటం కోసం ఇలా ఒక మోటార్కి ఫిక్స్ చేశారన్నమాట అరక టైపు సో చాలా బాగా క్రియేటివ్గా చేశారు ఇదైతే మార్కెట్లో ప్రజెంట్ అవైలబుల్ ఉందో లేదో తెలియదు తను సొంతగా క్రియేట్ చేశాడన్నమాట మా క్లాస్మేటే తను వచ్చేసి సో చూసారు కదా మొత్తం ఎంత మంచి క్లీన్ అవుతుందో సో నేను దగ్గర నుంచి చూపిస్తాను పదండి మరి ఒకసారి చూపిస్తాను అక్కడికి వెళ్ళి వచ్చేసరికి మా అమ్మ ఇక్కడైతే కర్రీని రెడీ చేస్తుంది అన్నమాట ఫస్ట్ ఏం వేసినావు చెప్పావా గట్టి చెప్పవే నూనె వేసిన తర్వాత వెల్లిపాయలు అల్లం పేస్ట్ వేసిన ఏంటి ముక్కలు వేయకుండానా ఓకే 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 అంటే ఆగు నేను చెప్తాను ఉల్లిపాయ వేయలే వేసినవా ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి వేసి నూనెలో వేయించి ఉప్పు పసుపు వేసి ముక్కలు వేసి తిప్పుతున్నాం అంతేగా వేసి ఫ్రై చేస్తున్నావా మరి దీంట్లో కాంబినేషన్ ఏం చారులు గీరు లేకపోయినా తినొచ్చా సరే కానీ చేపలోడు మిస్ అయ్యిండండి పిలిచిన కానీ వెళ్ళిపోయింది అనమాట ఆ బండి సౌండ్లో తనకి వినపడకుండా సో ఒక పక్క రైస్ పెట్టేసింది ఒక పక్క కర్రీ పెట్టేసింది అనమాట ఏంటి కర్రీ ఇంతే వండుతున్నారని అయితే అడగండి ఎందుకంటే రీజను అమ్మ నాన్న తినారనమాట సో మా కోసం తెచ్చి వండటమే బాగుంది కలర్ కాంబినేషన్ ఇటేంటి అటు పోయినవా ఇంటి ముందుకి అందులోకి ఇదైనా అవునా గ్యాస్ బండ ప్రాబ్లం అది మా అమ్మ ప్రాబ్లం కాదు గ్యాస్ పొయ్యి ప్రాబ్లం అన్నమాట అయినా నువ్వు గ్రేట్లే అమ్మా ఇంట్లో పని అటు ఇటు చూసుకోవటం చేయటం అంటే గ్రేటే నువ్వు
కారమని మసాలా చేసేయటమేగా మా అమ్మ అయితే కొంచెం స్పైసీగా ఉండిద్ది అండ్ నాన్నకి కొంచెం బీపీ అలాంటి ఇబ్బంది వచ్చిన తర్వాత కొంచెం తగ్గించింది ఉప్పు కారాలన్నవి కానీ మా అమ్మ ది బెస్ట్ చేసేది ఏంటో తెలుసా ఆయిల్ ఎక్కువ వేసిద్ది మా నాన్నకి మా అమ్మకి మెయిన్ గొడవ వచ్చేది కూడా ఆడే సెవేమో ఆయిల్ తక్కువ వేసిద్ది నువ్వేమో ఆయిల్ ఎక్కువ వేస్తావని మా నాన్న అరుస్తూ ఉంటారు నన్ను మాత్రం సపోర్ట్ చేసేది మా నాన్న కూరల విషయంలో అన్నమాట మా అమ్మకంటే మా నాన్న ఎక్కువ సపోర్ట్ మా అమ్మకి ఏంటంటే ఏది నూనె అనేది కానీ నా ఫ్యామిలీ సెట్ అయిపోయిందిలేండి ఆయిల్ తక్కువలో తింట మా హస్బెండ్ కానీ ఎవరైనా సరే ఎందుకంటే హెల్త్ పరంగా అదే మంచిది Looks like we've come to the end of the road There's no point in running away now I'd rather sleep until the storm is gone She'd rather be shooting at me now I know it will సో అమ్మ వచ్చేసి ఇప్పుడు సేమియా ప్రిపేర్ చేయబోతుంది నెయ్యి అమ్మా ఎస్ నెయ్యి హోమ్ మేడ్ నెయ్యి అన్నమాట అవునా దేవుడు వాటికి పనికొచ్చిద్ది ఏం చేయటానికి రెండు బయట ఓహా వద్దులే నీకు డైటింగ్ చేస్తున్నావని వద్దని అసలు నువ్వు అనుకుంటావు జీడిపప్పు అయ్యాను నేను లేకపోయినా కానీ అటు చేస్తుంటా వీళ్ళు అంటారు మరీ జీడిపప్పు తెచ్చుకోలేకపోతున్నారా పార్వతి గారు అని ఇంట్లో ఉన్నాడుతో చేసుకోవటం లేని దాని గురించి ఎందుకు ఏమంటే వయసు హైఫై హైఫైనా హైఫై అంట అయస్కాంతం పంచదార పంచదార అంట అవునవును నువ్వు చెప్పలేదనే నేను ఆగా పొద్దున్న చికెన్ ఫ్రై కదా ఇప్పుడు కొంచెం స్వీట్ ఐటమ్ అయితే బెటర్ అనేసి మా అమ్మ సేమియా చేస్తుంది దీంట్లో మాత్రం నువ్వు కొంచెం తక్కువే పందార మరి పంచదార ఎక్కువ ఒక పక్క టీ భంగిపోతున్నాయి ఒక పక్క ఏమో సేమియా సమీక్త కుర్చీ మీద నుండి దొక్కునానా ఏగినీగా వాటర్ పోయి ఫస్ట్ చింతాలి వాటర్ తీసుకురా అమ్మా ఆ మూత తీరా దరిద్రంగా చేస్తుంది నిండా తీసుకురామందే దాంట్లో ఎన్నో లేవు రావట్లేదు కూడా సర్లే సో కొంచెం వాటర్లో ఉడికిన తర్వాత పంచదార యాడ్ చేస్తాము ఎక్కువ వద్దని సో కొంచెం అన్నమాట మిక్స్ చేయ బాగా మా అమ్మకి నేను నేర్పెత్తుంది అనుకో మాక సరే సరే కొంచెం చల్లారాలుగా మరీ వేడి వేరుగా కంటే ఇది ఉడకాలి అది కాక టైం పట్టిద్ది మనం అంతలోకే అల్లం చాయ్ తాగుదాం మా అమ్మ అల్లం అంటే ఒక మాదిరిగేది మినిమం ఒక 25 గ్రాముల అల్లం వేసింది ఇప్పుడు సిచ్యువేషన్స్కే ఎక్కువగానే వేస్తుంది చెప్పాలంటే దేంట్లో అవునా నువ్వు చెప్పలేదు నువ్వు చెప్పలేదండి పాలు పోస్తే రెడీ అయిపోయింది చిక్కగా అయిపోయింది అనమాట దగ్గర కుడికేసి ఎందుకంటే పాలు తక్కువ ఉన్నప్పుడు ఇలా చేసుకోవటమే కరెక్ట్ లేకపోతే అస్సలు బాగోదు సో పాలు పోసాక ఒక 2 మినిట్స్ ఉంచి అంతే ఎందుకంటే ఇవి కాచి చల్లారిచ్చిన పాలు అంటే ఉదయం కాచింది అమ్మ తోడేద్దామని నేనేం సేమియా చేయాలి ఉంచమ్మా అంటే సో ఉంచింది అనమాట అందుకోసమే కాబెట్టిన పాలు కాబట్టి ఎక్కువ టైం ఏమీ అవసరం లేదు 10 నిమిషాలు ఉంచేసి జస్ట్ దింపేసుకుంటే 10 కూడా అవసరం లే సరిపోతుంది సంయుక్త టీ తాగుతున్నా తాతయ్యకి ఇది చూపిస్తా ఉండు టీ తాగుతున్నా సంయుక్త బ్రేకింగ్ న్యూస్ నేడే చూడండి అని ఇక కట్టేసేయమ్మా అట్టే ఉండాలి కానీ బాగుండిద్ది అది పేట వేసుకుని ఇప్పుడు పైకి ఎక్కాలా బామ్మో గిన్నెలు పగిలినాయి సంయుక్త ఎండ బీభత్సంగా వస్తుంది క్యారేజీ కింద తర్వాత చేద్దామండి తిన్నాక కొద్దిగా చల్లారిద్దిగా పెట్టచ్చు
నాదేది పచ్చడికేనా ఒద్దలే అదివా దిషం Looks like we've come to the end of the road There's no point in running away now I'd rather sleep until the storm is gone She'd rather be shooting at me now I know it will end up in anger I don't think we grew up, we just became older She's aiming her words, ready to fire I don't think that bullets will bring back desire Like a blink of an eye's not enough She'd rather be staying for days now I'd rather fix it than mess up again She'd rather be burning it all now I know we will end up in anger I don't think we grew up, we just became older She's aiming her words, ready to fire I don't think that bullets will bring back desire I don't think that bullets will bring back desire అన్నమాట వచ్చిన తర్వాత కొంచెం అంత వర్క్ ఇంటి చుట్టూ ఉండేదిగా మెయిన్ అది చూసుకున్నానండి వెళ్ళేటప్పుడు చిందర్ బందర్ బట్టలన్నవి పడేసి వెళ్ళామన్నమాట అంటే మర్ద పెట్టాను కానీ ఇక్కడే పెట్టేశాను సో అవన్నీ సదురుకోవటం అది ఇది వర్కే సరిపోయింది ఇక వచ్చిన కా నుంచి అఖిలేష్ సంయుక్త ఏం చేస్తున్నారో ఒకసారి చూపిస్తాను సో పంపకాలు జరుగుతున్నాయి అన్నమాట పంపకాలు అనగానే ఇదేం భూమి పంపకాలు కావు కానీ అమెజింగ్ పంపకాలు బటానీలంట బిస్కెట్ ప్యాకెట్లంట తర్వాత వచ్చేసి మిక్చర్ ప్యాకెట్లంట ఒక రేంజ్ లో జరగట్లేదు అన్నమాట పంపకాలు అయితే సో చూసారు కదా ఫ్రెండ్స్ ఐ హోప్ మీ అందరికి వీడియో నచ్చుంటుంది ఫుల్ గా ఎంజాయ్ చేస్తుంటారు అనుకుంటున్నాను నచ్చితే డెఫినెట్ గా లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోవద్దు నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బై ఫ్రెండ్స్ టేక్ కేర్ కీప్ స్మైలింగ్ బై